అందుకే ఆ రకమైనటువంటి ఫలితం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలు ఆ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటికీ మార్పు లేదు. ప్రజల్ని రెచ్చగొట్టడం, వీళ్ళందరినీ కూడా రోడ్లు ఎక్కించడం, చివరికి ఏమైంది మీ పాదయాత్ర, మీ అమరావతి అరసవల్లి పాదయాత్ర ఏమైంది? ఎక్కడ దాక్కున్నారు ఇప్పుడు మీరందరూ కూడా? మిమ్మల్ని ఐడి కార్డులు అడిగేసరికి మీకు కోపం వచ్చింది, దాక్కుని పారిపోయారు అందరూ కూడా. ఎవరికి ఎక్కడ నడిస్తే ఎక్కడ ఐడెంటిటీ కార్డు చూపించమంటారు? నిజమైన రైతులు ఎక్కడున్నారు? అందరూ కోటీశ్వర్లు, అపర కుబేరులు. వాళ్ళందరినీ నడవమంటే అది చెమటలు పడతాయి. ఇప్పుడంటే పాపం ఎవరినో పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకుని వచ్చి ఏదో నడిపించి ఇన్ని రోజులు ఏదో ఓ వారం రోజులు 10 రోజులు నడిపించారు. చివరికి ఐడి కార్డులు అడిగేసరికి వాళ్ళ కోపం వచ్చింది, మొత్తం ప్యాకప్ చేసి వెళ్ళిపోయారు. సినిమా అంతా ప్యాకప్. సో ఈ పరిస్థితుల్లో ఏదన్నా ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మనోభావాలు, వారి తాలూకు ఉద్దేశాలని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మానేసి ఈరోజు ఆ రోజు మేము చెప్పినటువంటి విధంగా గడిచినటువంటి తీర్పు వచ్చినప్పుడు, హైకోర్టులో వచ్చినప్పుడు హైకోర్టు వారి పరిధి దాటి వారు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటి చాలా దురదృష్టకరం అనేటువంటి విషయాన్ని ఆ రోజు తెలియజేశాం. ఆ రోజు అసెంబ్లీలో పెద్ద ఎత్తున దాని మీద చర్చ చేశాం. అయినా మాకు ఇంకా అప్పర్ కోర్ట్స్ మీద, ఏదైతే సుప్రీంకోర్టు మీద మాకు అపారమైనటువంటి నమ్మకం ఉంది, న్యాయం అక్కడ గెలుస్తుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచాం. ఒక రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవులు, శాసనసభ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, లేదా కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ కోర్టులో అడ్డుకోవడం అనేటువంటిది సమంజసం కాదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. దాంతోపాటు సుప్రీంకోర్టు ఈరోజు మాటల్లో చెప్తూ 3 నెలల్లో 6 నెలల్లో రాజధాని కట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, దాని మీద కూడా వారు స్టే ఇస్తూ వారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా మనందరం కూడా చూసాం. కొన్ని అంశాల మీద 6 నెలల్లో కట్టేయండి, 6 నెలల్లో అభివృద్ధి చేసేయండి, ఇదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపమా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చూపించినటువంటి గ్రాఫిక్సా? గ్రాఫిక్స్ చూపించమంటే 3 రోజులు చాలు, మాకు చూపించేస్తాం. కానీ దాన్ని ప్రజలకు చెప్పినటువంటి మాట అలాగని చెప్పి మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అనేక సందర్భాల్లో చెప్పాం. అమరావతికి మేము అనుకూలం, అమరావతి అభివృద్ధికి అనుకూలం, అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, కానీ మిగిలినటువంటి ప్రాంతాలతో పాటు చేస్తాం తప్ప కేవలం అమరావతి మాత్రమే చేస్తామన్నటువంటి ఒక విధానాన్ని మీరు మానుకోండి అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో దానికి కట్టుబడి ఉన్నాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానాన్ని మరొకసారి వ్యక్తపరిచేటువంటి కార్యక్రమం చేశాం. వీటన్నిటికి మించి చివరిగా ఒక అంశాన్ని, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మనం ఎప్పుడన్నా హైకోర్టుకి సంబంధించినటువంటి న్యాయవాదులు, అది ఏదైతే న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు కొలీజియం అనేటువంటిది ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి చేస్తాయి, అలాగే ట్రాన్స్ఫర్స్ చేసింది. ఎప్పుడైనా హైకోర్టు దగ్గర న్యాయమూర్తుల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ధర్నాలు చూసామండి ఎప్పుడన్నా? ఈరోజు కొత్తగా ఆ రకమైనటువంటి పరిస్థితులు రావడం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి ఓ రకంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటిది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇదివరకైతే ఊరేగింపులు, ఇప్పుడేమో ట్రాన్స్ఫర్లు చేస్తేనేమో ధర్నాలు చేయడం, ఇవన్నీ దీని మీద కూడా ప్రజల్లో చర్చ జరగాలన్నటువంటిది నా అభిప్రాయం. సుప్రీంకోర్టు అనేటువంటిది ఇప్పుడు అనేక ప్రభుత్వంలో అనేక వ్యవస్థలు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో అనేక వ్యవస్థలు ఉంటాయి, ప్రభుత్వంలో అనేక వ్యవస్థల్లో అనేక విభాగాలు, వాటి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సుప్రీంకోర్టులో తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని దీనికి ఆపాదించి, లేదా ఈ ప్రభుత్వంలో లేదా ఈ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలకు ఆపాదించి, తద్వారా రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేయడం అనేటువంటిది సమంజసం కాదన్నటువంటిది
నా తాలూకు అభిప్రాయం. ఏదేమైనప్పటికీ ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జరిగినటువంటి వాదనలు వచ్చినటువంటి కొన్ని నిర్ణయాలు ఈ ప్రభుత్వం తాలూకు వికేంద్రీకరణ విధానానికి అనుకూలంగా వచ్చినటువంటి సందర్భంలో డెఫినెట్ గా రానటువంటి కాలంలో కూడా మరింత మంచి ఫలితాలు మంచి నిర్ణయాలు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఈ ప్రభుత్వం తాలూకా ఆలోచన అయినటువంటి వికేంద్రీకరణ విధానానికి ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తప్పకుండా ఏ రకమైనటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎన్నిసార్లు చెప్పండి బ్రదరు, చెప్పిందే చెప్తున్నా. నేను రోజుకోటి చెప్పట్లేదు కదా, నేను సినిమా రిలీజ్ కాదు కదా, నేను రోజుకో డేట్ ఏం చెప్పట్లేదు కదా. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికల్లా విశాఖపట్నం వేదికగా కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో విశాఖపట్నం వేదికగా జరుగుతాయనేటువంటిది అనేక సందర్భాల్లో గడిచినటువంటి 4-5 మాసాలుగా చెప్తా ఉన్నా. ఇందులో ఏ రకమైనటువంటి మార్పు కానీ ఇంకోటి కానీ ఉండదు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి విశాఖపట్నం వేదికగా పరిపాలన అనేటువంటిది విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి గారు చేస్తారనేటువంటిది కరాఖండిగా మరొకసారి ఇంకొకసారి మీరు అడగకుండా చెప్తా ఉన్నా. అంటే ఏప్రిల్ 1 అండి, మీరు అది రాస్తారు మీరు ఫస్ట్ నుంచి, అంటే ఏప్రిల్ నుంచి అన్నాను, ఫస్ట్ సెకండ్ చెప్పానండి. మొన్న కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ చేశాం. ఏ రోజు చేసాం? ఏప్రిల్ 1 చేసామండి. మంచి రోజు ఏప్రిల్ 4 అని చెప్పి ఏప్రిల్ 4 నుంచి చేస్తాం. రేపు ఏప్రిల్ 5 మంచిది అవుద్ది, లేదా ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి ఉంది, అది రాజ్యాంగ స్ఫూర్తినిచ్చినటువంటి సందర్భంలో బహుశా ఏప్రిల్ 14 నుంచి చేస్తామేమో. ఏం సార్, సార్ ఇంకా నడుస్తుంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ మేము చెప్పేది ఏంటంటే గడిచినటువంటి సందర్భంలో హైకోర్టుకి చెప్పినా ఇప్పుడు సుప్రీంకోర్టుకి చెప్పినా మేము గడిచినటువంటి సందర్భంలో పెట్టినటువంటి బిల్లుని రిపీల్ చేసుకున్నాం. సో ఆ రిపీల్ చేసుకున్నటువంటి బిల్లు దీంట్లో లేనప్పుడు, ఆ ఫోర్స్లో లేనప్పుడు అసలు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం ఏంటి అనేటువంటి దాని మీద చర్చ జరిగింది. సో వీల్ కమప్ విత్ న్యూ బిల్. సో కొత్త బిల్ వచ్చినప్పుడు దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి సంబంధం ఉండదు. సో డెఫినెట్గా ఇంకొక మాట కూడా చెప్పింది సుప్రీంకోర్టు, అసలు రాజధాని ఎంపిక చేసుకునేటువంటి నిర్ణయం కోర్టుదా లేకపోతే ప్రభుత్వానిదా అనేటువంటిది కూడా అడిగింది. సో డెఫినెట్గా ప్రభుత్వానిదే. సో దాని ప్రకారమే జరుగుతుంది అనేటువంటిది మా అభిప్రాయం. ఏంటండి ఎవరండి అడ్వకేట్ జనరల్? మాకే న్యాయవాది అయి ఉంటుంది, అడ్వకేట్ జనరల్ కాదు. సి మా ప్రభుత్వం తాలూకా విధానం అక్కడ పెట్టాలని, హైకోర్టు ఎక్కడ పెట్టాలనేటువంటి దాని మీద డిస్కషన్ అనేటువంటిది కూడా యాజ్ పర్ ప్రొసీజరు ఈ ప్రభుత్వం వారి మా తాలూకా అభిప్రాయంగా రేపు మళ్ళీ సుప్రీంకోర్టుకి చెప్తాము. సో అక్కడ పెట్టాలి, అలాగే బెంచెస్ అనేటువంటిది ఏదైతే రిక్వెస్ట్ ఉందో దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. విజయవాడ కానీ విజయవాడ ఒకటి, విశాఖపట్నం పెట్టాలనేటువంటి దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. సో ఇదే ఒక ప్రొసీజర్ మా విధానం అని చెప్పి చెప్పాము మేము.